వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్ ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఆరో రోజైన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ నైవేద్యం అల్లంగారులు అల్లంగారులు తయారీ విధానము చూద్దామండి ముందుగా మినపప్పుని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పుని వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి అలా అని గట్టిగా ఉండాలి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని రుచికి తగినంత ఉప్పు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు జీలకర్ర వేసుకుని పైకి కిందికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు అల్లం తరుగు అండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందాము పైకి కిందకి కలిసేలాగాను ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మనకి ఇష్టమైతే ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని చేతిని నీడల్లో తడి చేసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా బొటన వేలుతో సమానంగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని మనం కాగిన నూనెలో వేసుకోవాలి ఈ విధంగానే మరొకటి వేసి చూపిస్తున్నానండి చూసారండి ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే మనకి చక్కగా మనకి గారన్నది పర్ఫెక్ట్గా వస్తుంది మనం రుబ్బుకునేటప్పుడు నీళ్లు జాగ్రత్తగా పోసుకోవాలండి రెండు మూడు స్పూన్లు పోసుకుంటే చక్కగా మెత్తగాను ఉంటుంది గట్టిగాను ఉంటుంది ఈ విధంగానే మొత్తం గారెలన్నీ వేసుకోవాలండి మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్కి సరిపడాగా వేసుకోవాలి అప్పుడే చక్కగా మనకి వేగుతాయి ఒక గారి తక్కువ వేసుకున్న పర్లేదు వేగేటప్పుడు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి బాగా వేగుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గాలిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి పక్కనున్న బెల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్